చెట్లకి మీ పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లు కానీ వీటి మీద ఏమి చర్యలు, ఈ దొంగలు ఎవరిని పిలవాల, ఈ తిట్టిన వాళ్ళు ఎవరిని పిలవాల, కానీ ఈ తల్లిని వాళ్ళ డీజీపీ హెడ్క్వార్టర్లో సిఐడి గారు, మీ సిఐడి చీఫ్ ఇవాళ వీళ్ళని నమ్మన్నారు. లాయర్ లక్ష్మీనారాయణ సమక్షంలో ఈ ఎఫ్ఐఆర్లు, కనీసం ఏ ఎఫ్ఐఆర్ కూడా మాకు తెలియదు, ఎందుకు ఎఫ్ఐఆర్, ఏ ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వాల కానీ రావాలని హుకుం జారీ చేశారు. అందుకని ఈ తల్లి ప్రముఖ స్వతంత్ర సమరవేత్త లచ్చన్న గారి అనురాలు, శివాజీ గారి కుమార్తె, మా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, మా జనరల్ సెక్రటరీ రాష్ట్ర పార్టీకి కాబట్టి ఆ తల్లి లోపల నుంచి లోపలికెళ్ళి బయటకు వచ్చే వరకు మీరు లాయర్ని తీసుకొని సురేష్ గారిని తీసుకొని వెళ్ళండి. మేడం గారు తర్వాత మేడం గారితో మీరు ఇక్కడ ఉంటానికి లేదు, మీరు పాటించుకోండి. మేడం వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు లాగే సాంబాబు గారు దయచేసి మేడం మేడం గారిని పార్టీ తరఫున మా కార్యకర్తల నాయకుల తరఫున నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఏ లాండాల ప్రాబ్లం ఉండదు. మా తల్లి మా చెల్లి మళ్ళీ వచ్చేవారు మీకు ఇక ఎక్కడ ఏది ఇబ్బంది ఉండదు. నాలాగా 9 గంటలకు కూర్చోబెట్టారు. అలా అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొస్తా 24 అంటే ఆండా స్వాతంత్రం.